వేదికకు స్వాగతం. మనకు వచ్చిన ప్రశ్న అండి. 3 మంత్స్ బ్యాక్ మేము ఒక ఊరు వెళ్తూ ఉండగా వెహికల్ యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి చనిపోయారు మా ఫ్యామిలీకి సంబంధించి. మేము ఎటువంటి కేసులు ఫైల్ చేయలేదు ప్రజెంట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఫైల్ చేసుకోవాలంటూ అడిగారండి. యాక్చువల్గా ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ యాక్సిడెంట్లకి సంబంధించిన కేసులన్నీ కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టం ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ కేసులకి సంబంధించి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ జూరిస్డిక్షన్లోనే కేసులు వేసుకోవడం జరిగేది. కానీ ప్రజెంట్ దీంట్లో కూడా అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే వేరే ఊళ్ళల్లో యాక్సిడెంట్లు జరిగితే ఈ కేసులు వేయాల్సిన లీగల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్టుల చుట్టూ తిరగలేక టైం వేస్ట్, అలాగే వాళ్ళకి బర్డెన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కేసు వేసే లీగల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ జూరిస్డిక్షన్లో కేసు వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో స్పెషల్గా వీటికి సపరేట్ కోర్ట్స్ ఉంటాయండి. యాక్సిడెంటల్ కేసులు డీల్ చేయడానికి ఆ జడ్జెస్ దగ్గర ఫైలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్, వెహికల్ సీజ్ చేయడం, అలాగే వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కాపీస్ కూడా, ఎవరైతే ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి అనేది ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ పోలీసులు అప్రోచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా ఆ జిరాక్స్ సెట్లు కానీ ఆ కాపీస్ కానీ తెచ్చుకొని వెహికల్ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో, వెహికల్ నడిపిస్తున్న వ్యక్తి, వెహికల్ నడిపిస్తున్న వ్యక్తి మీద వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ మీద, ఇన్సూరెన్స్ కంపెనీ మీద మీరు కేసు ఫైల్ చేసుకొని కాంపెన్సేషన్ వసూలు చేయొచ్చు. కొంతమంది ఓనర్స్ వేరే వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఆ వెహికల్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు జరుగుతాయి, లేదా వాళ్ళ డ్రైవర్స్ యాక్సిడెంట్ చేస్తారు, లేదా అదే ఓనర్ యాక్సిడెంట్ చేస్తే కనుక ఓనర్ మీద ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు ఫైల్ చేసుకొని కాంపెన్సేషన్ వసూలు చేస్తాం. సో కేసు వేసినప్పుడు యాక్చువల్గా దీనికి లిమిటేషన్ 1 ఇయర్ అండి. యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మీరు 3 మంత్స్ అంటున్నారు, ఇంకా 7 మంత్స్ టైం ఉంది. మీరు డాక్యుమెంట్స్ అవన్నీ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ నుంచి మీరు కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆస్తులు తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో ఒక వ్యక్తికి, ఆ లీగల్ హెయిర్స్లో ఎవరైనా కానీ ఈ కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి జాబ్ నిమిత్తం వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోతే కనుక అతని తల్లిదండ్రులు కానీ భార్యాపిల్లలు కానీ కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు భార్యాపిల్లలు ఎవరూ లేని వ్యక్తి అయితే కనుక అతని సెకండ్ లీగల్ హెయిర్స్, మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే చెప్తుందో, సెకండ్ పర్సన్ కజిన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కేసు ఫైల్ చేసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి కాంపెన్సేషన్ వసూలు చేయొచ్చు. అలాగే ఇవి మనీ రికవరీకి సంబంధించి. క్రిమినల్ కేసులు ఏదైతే ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీలోనో డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారానో యాక్సిడెంట్ జరిగి ఉంటే కనుక పనిష్మెంట్ కోసం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా నడిపించుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తికి సంబంధించి ఎంత కాంపెన్సేషన్గా అడగవచ్చు, 1 కోటి రూపాయల, 10 కోట్ల, ఎంత, దానికి ఒక లిమిట్ అన్నది ఉండదు మనుషుల యొక్క దృష్టి ప్రకారం. ఎందుకంటే ఒక మనిషి వ్యక్తి యొక్క ప్రాణాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. కానీ కాంపెన్సేషన్ విషయానికి వచ్చేసరికి మోటార్ వెహికల్స్ యాక్ట్ రూల్స్ ప్రకారం దానికి ఒక షీట్ అనేది ఉంటుందండి. ఈ వ్యక్తికి ఇంత క్యాలిక్యులేషన్స్, ఈ ఇంత ఇన్కమ్ రేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది. ఒకవేళ చిన్నపిల్లలు చనిపోతే కనుక యాక్సిడెంట్లో వాళ్ళకి, అంటే ఇంకా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసే వ్యక్తులుగా మారలేదు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది కొంత మన కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం 60-65 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నామినల్గా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ అమౌంట్ అనేది. ఒకవేళ మంచిగా జాబ్ చేస్తున్న వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో ఇంకొకళ్ళు అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇంటూ క్యాలిక్యులేషన్ చేస్తూ ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ రేస్ చేసే వ్యక్తి కాబట్టి ఇతను చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా రోడ్డును పడుతుంది, ఇది ఇంత ఇన్కమ్ రేస్ చే సంపాదించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఒక 30 ఇయర్స్ 35 అయితే ఇంటూ 65 ఇయర్స్కి ఎవ్రీ మంత్ ఎంత క్యాలిక్యులేషన్ అనేది ఆ అమౌంట్తో కాంపెన్సేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ 70 ఇయర్స్ 65 ఇయర్స్ వాళ్ళ చనిపోతే కనుక ఆ వ్యక్తి ఆ రిమైనింగ్ అమౌంట్లో ఎంత సంపాదించడానికి అవకాశం ఉంది, ఆ వ్యక్తి మీద ఎవరు ఏ విధంగా డిపెండ్ అయి ఉన్నారు అనే దాని మీద అమౌంట్ అనేది డిసైడ్ చేయడం అనేది ఉంటుంది. సో ఆ షీట్ ప్రకారమే ఉంటుంది. మీరు ఈ కేసులు చేసే వ్యక్తుల్ని, సంబంధిత అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి మీరు కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ యాక్సిడెంటల్ కేసుల విషయానికి వచ్చేసరికి అడ్వకేట్స్ యొక్క ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ముందు ఫీజు ఏమీ తీసుకోరు, ఆల్రెడీ మీరు బాధలోనూ డిప్రెషన్లోనూ ఉన్నారని. కానీ కాంపెన్సేషన్ అనేది 100% రావడానికి అవకాశం ఉంటుంది, గెలిచే కేసు ఇది ఎట్లా అయినా. అందువల్ల ఎటువంటి ఫీజు తీసుకోకుండా రేపు వచ్చే కాంపెన్సేషన్ నుంచి 50% తీసుకుంటాము, 30% తీసుకుంటాము అంటూ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీరు కోర్టు ఫీజు కట్టుకోవడం అంటే మీరు ఎంతకైతే క్లెయిమ్ చేస్తున్నారో దానికి కోర్టు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ అది పే చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక రికవరీ వచ్చినాక లోక్ అదాలత్ ద్వారా డిడక్ట్ చేసుకోండి కోర్టు ఫీజుని అనే పర్మిషన్ కూడా మీరు అడగవచ్చు. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం బెటర్ ఆప్షన్. దీనివల్ల ముందే మీరు అడ్వకేట్ మీద 50%కు 30%కు డిపెండ్ అయిపోతే, మీకు ఒకవేళ 10 లక్షల కాంపెన్సేషన్ వస్తే ఆటోమేటిక్గా 5 లాక్స్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీరు
ముందుగానే ఫీజు అనేది మాట్లాడుకొని ఈ వేలో ఇంత ఫీజు మేము ఇవ్వగలుగుతాము అని అనే దాని మీద మీరు ప్రొసీడ్ అయితే కనుక రెగ్యులర్గా అడ్వకేట్స్కి ఎంత ఫీజు అయితే ఉంటుందో ఆ వేలో వెళ్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కోవడం, బ్యాంక్లో వేసుకోవడం, దాని మీద డిపెండ్ అయ్యే ఉన్న వ్యక్తులు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడం వల్ల ఏంటంటే ఎవిడెన్స్ అంతా కూడా కొలాప్స్ అవ్వకుండా ప్రాపర్ వేలో ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యాక్సిడెంటల్ కేసులు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తి మీద డబ్బు తీసుకోవడం ఎందుకు అనుకోకుండా ఖచ్చితంగా మీరు కేసు ఫైల్ చేసుకుని కాంపెన్సేషన్ వసూలు చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అలాగే హిట్ అండ్ రన్ కేసుల విషయానికి వచ్చేసరికి వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు, అలా ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాగా అనుకుంటే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అవుతుంది, కానీ ఇటువంటి కేసులో కొంత డిలే అవుతుంది ఆ వ్యక్తుల్ని ట్రేస్ అవుట్ చేసేదాకా. ఎందుకంటే ఎవరు గుద్దేసి వెళ్ళిపోయారో తెలియదు, యాక్సిడెంట్ చేసి వెళ్ళారో. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకు ఐడెంటిఫై అవ్వదు. అవి తెలిసే వరకు మనీ రికవరీ కోసం కేసులు వేసుకోవడం కష్టం అండి. అలాగే వీటికి సంబంధించి ఒక ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇన్సూరెన్స్ ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ అటువంటివి ఉంటే ఈ నామినీస్ ఎవరైతే ఉన్నారో, లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోగలరు తప్ప మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ యాక్ట్ ద్వారా తీసుకోవడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. నెగ్లిజెన్సీ ద్వారా డ్రాష్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంటల్ చేస్తే కనుక అక్కడ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మీకు ఐపీసీ సెక్షన్ 304A అలాగే 338, 337 ఇంప్లిమెంట్ అయ్యి పనిష్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా యాక్సిడెంట్ చేశారా, ర్యాష్గా డ్రైవ్ చేయడం ద్వారా యాక్సిడెంట్ జరిగిందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఆయా సెక్షన్లు ఇంప్లిమెంట్ చేసి మోర్ దాన్ 5 to 7 years 10 years పనిష్మెంట్స్ పడే సందర్భాలు కూడా ఈ చట్టంలో కల్పించారు. అలాగే మనం స్కూల్ బస్సులు యాక్సిడెంటల్ చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ నుంచి కూడా కాంపెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ వెహికల్స్ కానీ అలాగే బస్సు యాక్సిడెంట్లు జరిగినప్పుడు, స్కూల్ బస్సులు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ కూడా కొంత నష్టపరిహారాన్ని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ వల్ల అనేది కాకుండా ఆ వ్యక్తిని పాటించేయడం అంటే స్కూల్స్ విషయానికి వచ్చేసరికి బస్సులు ప్రాపర్ వేలో బస్సులు కండిషన్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఉంటుంది, ఆ సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద. వాళ్ళు సరిగ్గా చూసుకొని ఉంటే ఆ డొక్కు బస్సులు బయట రోడ్డు మీదకి రావు. సో అవి రావడం వల్ల డ్రైవర్ ప్రాపర్గా డ్రైవ్ చేయకపోవడం వల్ల, స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కేసుల్లో గవర్నమెంట్ తరపు నుంచి, స్కూల్స్ యాజమాన్యం తరపు నుంచి, స్కూల్ వెహికల్స్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా నష్టపరిహారం వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నష్టపరిహారాన్ని వసూలు చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది.